సో ఈరోజు టాపిక్ వచ్చి మనం తీసుకునేది నెక్స్ట్ చాప్టర్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ అంటే ఈ చాప్టర్లో మనం మన బాడీలో సర్క్యులేట్ అయ్యే ఫ్లూయిడ్స్ అంటే మేజర్గా బ్లడ్ ఇంకా టిష్యూ ఫ్లూయిడ్ ఇంకా లింఫ్ వీటి గురించి మళ్ళీ అవి ఎలా సర్క్యులేట్ అవుతాయి మన బాడీలో వీటన్నిటి గురించి తెలుసుకుంటున్నాం సో యూ హ్యావ్ లెర్న్ దట్ ఆల్ లివింగ్ సెల్స్ ఆర్ ప్రొవైడ్ విత్ న్యూట్రియంట్స్ ప్రతి సెల్కి మన బాడీలో న్యూట్రిషన్ కావాలి న్యూట్రిషన్ అంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ వైటమిన్స్ మినరల్స్ ఇంకా వాటర్ ఇంకా ఆక్సిజన్ కూడా చాలా ఎసెన్షియల్ ఎలిమెంట్ సో ఇవన్నీ వాడుకున్నాక దాంట్లో నుంచి వచ్చే వేస్ట్ ఇంకా హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది సో హ్యావ్ టు బి రిమూవ్డ్ కంటిన్యూస్లీ ఇవన్నీ సప్లై చేస్తూనే అవన్నీ కూడా రిమూవ్ చేసేయాలి ఫర్ హెల్తీ ఫంక్షనింగ్ ఆఫ్ ది టిష్యూ రెండు జరగాలి రెండు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది ఇట్ ఈస్ దేర్ఫోర్ ఎసెన్షియల్ టు హ్యావ్ ఏ ఎఫిషియంట్ మెకానిజం ఫర్ ద మూమెంట్ ఆఫ్ దీస్ సబ్స్టెన్సెస్ టు ద సెల్స్ సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే మనకి ఒక ఎఫిషియంట్ మెకానిజం కావాలి దాన్ని ప్రాపర్గా తీసుకెళ్లి చేరేయడానికి మళ్ళీ అలాగనే ఆ వేస్ట్ సబ్స్టెన్సెస్ అన్ని తీసుకొచ్చేసేయడానికి సో డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ యానిమల్స్ హ్యావ్ ఎవాల్వ్డ్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మనకి ఒక్కొక్క యానిమల్లో ఒక్కొక్క రకమైన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ స్పాంజెస్లో మనకి సింపుల్ డిఫ్యూజన్ ద్వారా న్యూట్రియంట్స్ని తీసుకుంటుంది అలాగనే సింపుల్ డిఫ్యూజన్ ద్వారా వేస్ట్ మెటీరియల్స్ ఇంకా హార్మ్ఫుల్ మెటీరియల్స్ని బయటకు వదిలేస్తుంది అండ్ సీలెంట్ రేట్స్ సర్క్యులేట్స్ వాటర్ ఫ్రమ్ దేర్ సరౌండింగ్స్ త్రూ దేర్ బాడీ క్యావిటీస్ దాని చుట్టూ ఉండే వాటర్ని అది లోపల సర్క్యులేట్ చేసుకొని వాటికి కావాల్సిన వాటిని తీసుకొని అవసరం లేని వాటిని వాటర్కి ఇచ్చేస్తుంది సో ఇక్కడ మేజర్ మీడియం ఏంటంటే వాటర్ సో మోర్ కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్ ఫ్లూయిడ్స్ని వాడుకుంటుంది చాలా చిన్న చిన్న ఆర్గానిజమ్స్ వాటర్లో ఉండేవి ఏంటంటే వాటర్నే సర్క్యులేటరీ సిస్టమ్గా వాడుకొని వాటర్లోని కంటెంట్స్ తీసుకొని వాటర్కే వదిలేస్తాయి కానీ కొంచెం హయ్యర్ కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్ ఉంటాయి సో వాటికి బాడీలోనే ఒక స్పెషల్ ఫ్లూయిడ్స్ ఉంటుంది ఆ స్పెషల్ ఫ్లూయిడ్సే బాడీలోని ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ని తీసుకెళ్ళి అవసరం లేని వాటిని తీసుకొస్తుంది దానిలోని ఒక ఇంపార్టెంట్ ఫ్లూయిడ్ బ్లడ్ సో బ్లడ్ ఈస్ యూజ్డ్ మోస్ట్ కామన్లీ యూస్డ్ బాడీ ఫ్లూయిడ్ బై మోస్ట్ ఆఫ్ ద హయ్యర్ ఆర్గానిజమ్స్ అన్ని హయ్యర్ ఆర్గానిజమ్స్లో ఉండే ఫ్లూయిడ్ పేరే బ్లడ్ సో విచ్ ఇంక్లూడ్స్ ద హ్యూమన్ ఫర్ దిస్ పర్పస్ ఇప్పుడు మనం ఈ టాపిక్లో వచ్చి హ్యూమన్ గురించి మేజర్గా తెలుసుకుంటాం సో ఎనీ బాడీ ఫ్లూయిడ్ సో లింఫ్ ఇస్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సర్టెన్ సబ్స్టెన్స్ మనకి బ్లడ్ వేరు లింఫ్ వేరు అసలు లింఫ్ అంటే ఏంటో నేను పోన్ చెప్తాను సో ఇన్ దిస్ చాప్టర్ యూ విల్ లెర్న్ అబౌట్ ద కంపోజిషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ బ్లడ్ అండ్ లింఫ్ మనం బ్లడ్లో ఏమేమి ఉంటాయి ఒక్కొక్క పార్టికల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్లో ఆర్బీసీ ఉంటుంది డబ్ల్యూబీసీ ఉంటుంది లింఫోసైట్స్ ఉంటుంది ఆర్బీసీ ఏం చేస్తుంది లింఫోసైట్స్ ఏం చేస్తుంది ప్లేట్లెట్స్ ఏం చేస్తుంది ఇంకా ప్లాస్మా అంటే ఏంటి ఆర్బీసీ ఎందుకు రెడ్ కలర్లో ఉంది హిమోగ్లోబిన్ దేనికి ఉపయోగపడుతుంది ఇవన్నీ వాటి యొక్క ప్రాపర్టీస్ వీటన్నిటి గురించి చాలా డీటెయిల్డ్గా ఈ టాపిక్లో ఇచ్చారు అండ్ ద మెకానిజం ఆఫ్ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ సో అండ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ హియరింగ్ ఎలా ఆ బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది అంటే సర్క్యులేటరీ సిస్టమ్ హార్ట్ గురించి బ్లడ్ వెసల్స్ గురించి కూడా ఇన్ డీటెయిల్డ్గా ఈ చాప్టర్లో వస్తుంది సో ఫస్ట్ టాపిక్ వచ్చి బ్లడ్ సో బ్లడ్ ఈజ్ ఎ స్పెషల్ కనెక్టివ్ టిష్యూ మన బాడీలో చాలా రకాల కనెక్టివ్ టిష్యూస్ ఉన్నాయి ఎగ్జాంపుల్ వచ్చి కార్టిలేజ్ అనేది కనెక్టివ్ టిష్యూ బోన్ అనేది కనెక్టివ్ టిష్యూ మనకి అలా ఇవన్నీ సాలిడ్గా ఉంటాయి అన్నమాట కానీ బ్లడ్ అనేది లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ జ్యోతి వినిపిస్తుంది కదా నీకు హలో ఎస్ మ్యామ్ బ్లడ్ అనేది స్పెషల్ కనెక్టివ్ టిష్యూ దీంట్లో ఇది ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ దీంట్లో వెరీ సింపుల్గా రెండు ఎలిమెంట్స్ ఉంటుంది ఒకటి మనకి సెల్యులార్ ఎలిమెంట్స్ ఇంకొకటి ప్లాస్మా అంటే సెల్స్ ఇంకా ప్లాస్మా ఉంటుంది జస్ట్ మన బ్లడ్ని ఇమాజిన్ చేసుకోవాలంటే ఒక మన పాయాసం ఇమాజిన్ చేసుకుంటే సరిపోతుంది సో పాయాసంలో మనకి ఎలాగా ఇవన్నీ కంటెంట్స్ అన్నీ ఉంటాయి మళ్ళీ ఫ్లూయిడ్ ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది బ్లడ్లో కూడా సో ఫస్ట్ ప్లాస్మాలోకి వస్తే సెల్స్ అన్నీ తీసేస్తే ఆర్బీసీ డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్ ఈ మూడింటిని తీసేస్తే ఆ లిక్విడ్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని ప్లాస్మా అంటాం అసలు మనం దీన్ని ఎలా సపరేట్ చేస్తాము అంటే ఒక పర్సన్ దగ్గర నుంచి వాళ్ళ వెయిన్ పంచర్ చేసి
దాన్ని వేణి పంచర్ లేదా ఫ్లెబోటమీ అంటాం. వేయిని పంచర్ చేసి దాంట్లో నుంచి సిరంజ్ ద్వారా బ్లడ్ ని తీస్తారు. బ్లడ్ ని అరౌండ్ ఒక 10 ml తీస్తారు, 5 to 10 ml తీసి దాన్ని సెంట్రిఫ్యూగేషన్ చేస్తారు. సెంట్రిఫ్యూజ్ అని చెప్పి ఒక మిషన్ ఉంటుంది ల్యాబ్స్ లో. ఆ సెంట్రిఫ్యూజ్ మిషన్ లో ఆ టెస్ట్ ట్యూబ్ కనిపెడితే ఆ సెంట్రిఫ్యూజ్ అలా తిరుగుతుంది. ఆ తిరిగినప్పుడు ఆ బ్లడ్ లో ఉన్న సెల్యులార్ పార్ట్ ని లిక్విడ్ పార్ట్ ని అది సపరేట్ చేస్తుంది. సో సెంట్రిఫ్యూగేషన్ అంటాం అది, సపరేషన్. ఆ సపరేషన్ ద్వారా వచ్చిన దాంట్లో ఆ టెస్ట్ ట్యూబ్ లో మనకి నీట్ గా క్లియర్ గా ఆర్బిసి ఎక్కడుంది, డబ్ల్యూబిసి ప్లేట్లెట్స్ ఎక్కడున్నాయి, ప్లాస్మా ఎక్కడుందో క్లియర్ గా తెలుస్తుంది. సో ఆ టెస్ట్ ట్యూబ్ లో చాలా కింద రెడ్ కలర్ లో ఉంటుంది, అవి నథింగ్ బట్ ఆర్బిసి. ఆ రెడ్ కలర్ పైన ఒక చిన్న లేయర్ గా వైట్ కలర్ ఉంటుంది. ఆ వైట్ కలర్ లోనే మనకి డబ్ల్యూబిసి ప్లేట్లెట్స్ ఉంటుంది. దానిపైన ఒక ఎల్లో కలర్ ఫ్లూయిడ్ ఫామ్ అవుతుంది, డిపాజిట్ అవుతుంది. ఆ ఫ్లూయిడే ప్లాస్మా మనకి. సో ఆ ప్లాస్మా ఏ రంగులో ఉంటుందంటే ఎల్లో కలర్ లో ఉంటుంది, స్ట్రా కలర్ అంటే ఎండుగడ్డి కలర్ లో ఉంటుంది. విస్కస్ ఫ్లూయిడ్ నీళ్ళలాగా ఉంటుంది, థిక్ గా ఉంటుంది. కన్సిస్ట్ అరౌండ్ 55% ఆఫ్ ద బ్లడ్. మన బ్లడ్ లోని 55% ఆక్యుపై చేసేది ప్లాస్మా. సో దాంట్లో కూడా ఆ ప్లాస్మాలో కూడా 90 to 92% వాటరే ఉంటుంది. ఇంకా ప్రోటీన్స్ ఉంటుంది, అరౌండ్ 6 to 8% ప్రోటీన్స్ కంట్రిబ్యూట్ చేస్తుంది. ఆ ప్రోటీన్స్ ఏంటంటే ఫిబ్రినోజన్, గ్లోబ్యులిన్స్ అండ్ ఆల్బమిన్. సో ఫిబ్రినోజన్ అంటే ఏంటంటే ఇనాక్టివ్ ఫామ్ ఆఫ్ ఫిబ్రిన్. ఎప్పుడైనా మనకి బ్లడ్ క్లాట్ అవ్వాలి అంటే ఈ ఫిబ్రినోజన్ ఫిబ్రిన్ గా కన్వర్ట్ అయ్యి అంటే ఫైబర్స్ గా కన్వర్ట్ అయ్యి ఆ బ్లడ్ ని క్లాట్ చేస్తుంది. దాని తర్వాత గ్లోబ్యులిన్స్. గ్లోబ్యులిన్స్ అంటే మనకి ఇమ్యునోగ్లోబులిన్స్ గురించి తెలుసుకోవాలి, అంటే యాంటీబాడీస్ ఇన్ అవర్ బాడీ. యాంటీబాడీస్ వచ్చి విచ్ ఈస్ మేడప్ ఆఫ్ గ్లోబులిన్ ప్రోటీన్స్. మనకి 5 యాంటీబాడీస్ ఉన్నాయి. ఐజీజీ అని చెప్తాం, ఇమ్యునోగ్లోబులిన్స్ కి షార్ట్ ఫార్మ్ ఐజీ. ఐజీజీ, ఐజీఏ, ఐజీఎం, ఐజీఈ అండ్ ఐజీడి. గేమ్డ్ అంటాం, GAMED, గేమ్డ్ అని గుర్తుపెట్టుకోవాలంతే, దానికి న్యూమోనిక్ అది. సో ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవి మనకుండే డిఫెన్స్ మెకానిజం. మన బాడీలోని ఇన్ఫెక్షన్ ని ఈ ప్రోటీన్సే ఫైట్ చేస్తుంది. దాని తర్వాత ఆల్బమిన్. ఆల్బమిన్ వచ్చి మనకి ఎగ్ లో మేజర్ గా ఉండేది ఆల్బమినే. మనం ఎగ్ బ్రేక్ చేసినప్పుడు మనకు వైట్ కలర్ లో లేదా ఆ ఫ్లూయిడ్ ఉంటుంది కదా, అందులో ఎక్కువ ఆల్బమినే ఉంటుంది. సో ఆ ఆల్బమిన్, ఆల్బమిన్ ఏంటంటే మన బాడీలోని ఆస్మోటిక్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తుంది. ఆస్మోటిక్ బ్యాలెన్స్ అంటే వెరీ సింపుల్, మన బాడీలో వాటర్ కంటెంట్ ఎంత ఉండాలి అనే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో ఇంకా కొన్ని మేజర్ ప్రోటీన్స్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ ప్లాస్మాలో ఉంటాయి. సో ఫిబ్రినోజెన్స్ ఆర్ నీడెడ్ ఫర్ క్లాటింగ్ ఆర్ కొయాగ్యులేషన్ ఆఫ్ ద బ్లడ్ యాజ్ యూజువల్, నేను ప్రీవియస్ గా చెప్పినట్టు. గ్లోబ్యులిన్స్ ప్రైమరీగా డిఫెన్స్ మెకానిజం ఆఫ్ ద బాడీ, అండ్ ఆల్బమిన్ వచ్చి ఆస్మోటిక్ బ్యాలెన్స్. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఉంది, అది కూడా క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్స్ లో చాలా డీటెయిల్డ్ గా అడుగుతారు. ప్లాస్మా ఆల్సో కంటైన్స్ స్మాల్ అమౌంట్ ఆఫ్ మినరల్స్ లైక్ సోడియం, కాల్షియం, మెగ్నీషియం, బైకార్బనేట్ అండ్ క్లోరైడయాన్స్ ఎక్సెట్రా. సో ఇంకా ఇవి కూడా, ఇవి మేజర్ గా దొరికే మినరల్స్ అనమాట. ఈ మినరల్స్ ఎప్పుడు బ్లడ్ లోనే ఉంటాయి, ఎందుకంటే కాల్షియం అనేది బోన్స్ కి అవసరం, సోడియం వచ్చి మనకి ఏదన్నా న్యూరాన్ కానీ మజిల్ కానీ ఫైర్ అవ్వాలంటే సోడియం అవసరం, మెగ్నీషియం కూడా బోన్స్ కి, బోన్ మినరల్ డిపాజిషన్ కి, బైకార్బనేట్ అయాన్స్ వచ్చి మనకి రెస్పిరేటరీ గ్యాసెస్. సో కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ కంబైన్ అయితే HCO3+H+ అయాన్స్ గా స్ప్లిట్ అవుతాయి, అక్కడి నుంచి వస్తుంది ఇవి. క్లోరైడ్ అయాన్స్ బ్లడ్ లోనే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా గ్లూకోజ్, అమినో యాసిడ్స్, లిపిడ్స్, ఇవి న్యూట్రియంట్స్, ఇవి ప్రతి సెల్ కి అవసరం ఎనర్జీ కోసం. సో ఇవన్నీ ప్లాస్మాలో ఉంటుంది, ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద ప్లాస్మా అండ్ దే ఆర్ ఆల్వేస్ ఇన్ ట్రాన్సిట్ ఇన్ ద బాడీ. ఎప్పుడు అవి ట్రాన్స్పోర్ట్ స్టేజ్ లోనే ఉంటూ ఉంటాయి, ఇటు నుంచి అటుకెళ్ళడం, అటు నుంచి ఇటుకెళ్ళడం, ఎప్పుడు అట్లే ఉంటుంది. సో ఫ్యాక్టర్స్ ఫర్ కోయాగ్యులేషన్ ఆర్ క్లాటింగ్ ఆఫ్ ద బ్లడ్ ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద ప్లాస్మా. మనకి ఇంకా క్లాటింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయన్నమాట. అంటే ఆ సబ్స్టెన్స్ ని, ఒక్కొక్క కెమికల్ ని ఒక్కొక్క ఫ్యాక్టర్ అన్నాం. సో ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్స్, సో మనకు అరౌండ్ 13 క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రెసెంట్ ఇన్ ద బ్లడ్ ఇన్ ఇనాక్టివ్ ఫామ్, అన్ని కూడా ఇనాక్టివ్ ఫామ్ లోనే ఉంటుంది. ఎప్పుడు క్లాటింగ్ అవసరం అవుతుందో అప్పుడు మాత్రమే యాక్టివ్ ఫామ్ లోకి వస్తుంది. సేమ్ మనకి డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా అంతే.
సో ఎందుకు ఎప్పుడు పెప్సినోజన్ ట్రిప్సినోజన్ కైమోట్రిప్సినోజన్ ఇనాక్టివ్ ఫామ్లో ఉంటుంది ఎప్పుడు అవసరం అయితే అప్పుడే అవి యాక్టివ్ ఫామ్లోకి వస్తాయి ప్లాస్మా వితౌట్ ద క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఈస్ కాల్డ్ సీరం సో మనకు ఈ ప్లాస్మాలో నుంచి ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అన్ని తీసేస్తే అప్పుడు ప్లాస్మా ఓన్లీ ప్యూర్ లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది దాన్ని సీరం అంటాం సో ప్లాస్మా మైనస్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు సీరం ఎందుకంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ తీయలేదంటే మనకి ప్లాస్మా గడ్డగట్టేస్తుంది మనకి ఆ ప్లాస్మా లిక్విడ్ ఫామ్లోనే ఉండాలి అంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని తీసేయాలి సో లేదా బ్లడ్ని కానీ మనం క్లాట్ అవ్వకుండా పెట్టాలి అంటే టెస్ట్ ట్యూబ్లో దానికి యాంటీ క్లాటింగ్ కెమికల్స్ని యాడ్ చేస్తారు అది యాడ్ చేసినప్పుడు బ్లడ్ అనేది క్లాట్ అవ్వదు సో అది బ్లడ్ని లిక్విడ్ ఫామ్గా పెట్టేది ఎప్పుడైనా సరే బ్లడ్ని బయటకు తీస్తే వితిన్ 3 to 4 minutes బ్లడ్ క్లాట్ అయిపోతుంది మనకి కొన్ని టెస్ట్ ఏదైనా టెస్ట్కి ఆ బ్లడ్ వాడుకోవాలంటే యాంటీ క్లాటింగ్ కెమికల్స్ని వేసి ఆ బ్లడ్ని క్లాట్ అవ్వకుండా ప్రిజర్వ్ చేస్తాం ఫస్ట్ ఇప్పుడు బ్లడ్లో ఇంకొక ఎలిమెంట్ వచ్చి ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అంటే సెల్యులర్ ఎలిమెంట్స్ మనకి సెల్యులర్ ఎలిమెంట్స్లో ఏంటంటే ఎరిథ్రోసైట్స్ ల్యూకోసైట్స్ ప్లేట్లెట్స్ ఈ మూడిటి గురించి డీటెయిల్డ్గా ఇందులో వస్తుంది సో ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఎందుకు దీన్ని ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అన్నారు అంటే మనకి బ్లడ్ సెల్స్ అన్ని ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయంటే బోన్ మ్యారోలో నుంచి సో బోన్ మ్యారోలో ఉండే హీమోపోయిటిక్ స్టెమ్ సెల్స్ హీమ్ అంటే బ్లడ్ పోయిటిక్ అంటే ప్రొడక్షన్ సో బ్లడ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేసే స్టెమ్ సెల్స్ బోన్ మ్యారోలో ఉంటుంది ఆ బోన్ మ్యారోలో ఈ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఆర్బీసీ డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్ కాబట్టి అవి ఫామ్ అయ్యాయి కాబట్టి వాటిని ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అని చెప్పారు సో ఇవన్నీ కలిసి 45% ఆఫ్ ద బ్లడ్ని ఆక్యుపై చేస్తుంది మిగతా ప్లాస్మా వచ్చి 55%ని ఆక్యుపై చేస్తుంది సో ఫస్ట్గా ప్రైమరీగా ఎరిథ్రోసైట్స్ రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ ద మోస్ట్ అబండెంట్ ఆఫ్ ఆల్ ద సెల్స్ ఉన్న 3 సెల్స్లో కల్లా ఎరిథ్రోసైట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి బ్లడ్ రెడ్ కలర్లో ఉంటుంది సో ఏ హెల్తీ అడల్ట్ మ్యాన్ హ్యాస్ అన్ యావరేజ్ ఆఫ్ 5 million to 5.5 million ఆఫ్ ఆర్బీసీ పర్ క్యూబిక్ మిల్లీమీటర్ ఆఫ్ బ్లడ్ ఒక హెల్తీ హ్యూమన్ బీయింగ్లో 5 million అంటే ఎంత 50 lakhs 50 lakhs నుంచి అరౌండ్ 55 lakhs ఆఫ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి పర్ క్యూబిక్ మిల్లీమీటర్ అంత చిన్న దాంట్లో అన్ని సెల్స్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ నార్మల్ కౌంట్ ఇది ఆర్బీసీ కౌంట్ ఎంత అని అడిగితే 5 million to 5.5 million పర్ క్యూబిక్ మిల్లీమీటర్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి సెంటీమీటర్స్ అని కూడా ఇస్తారు కొన్నిసార్లు యూనిట్స్లో సో ఆర్బీసీ ఈస్ ఫార్మ్డ్ ఇన్ రెడ్ బోన్ మ్యారో ఇన్ అడల్ట్స్ సో ఆర్బీసీ ఆర్ డివైడ్ ఆఫ్ న్యూక్లియస్ ఆర్బీసీలో న్యూక్లియస్ ఉండదు అండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద మ్యామల్స్ దే ఆర్ బై కాన్కేవ్ ఇన్ షేప్ మనకి ఆర్బీసీ వచ్చి బై కాన్కేవ్ షేప్లో ఉంటుంది దే హ్యావ్ ఎ రెడ్ కలర్డ్ ఐరన్ కంటైనింగ్ కాంప్లెక్స్ దాన్నే మనం హిమోగ్లోబిన్ అన్నాం హీమ్ అంటే ఐరన్ గ్లోబిన్ అంటే ప్రోటీన్ సో ఇది సో హిమోగ్లోబిన్కి ఉండే ఇంకో పేరు ఏంటంటే రెస్పిరేటరీ పిగ్మెంట్ ఎందుకు రెస్పిరేటరీ పిగ్మెంట్ అంటే హిమోగ్లోబిన్ రెస్పిరేటరీ గ్యాసెస్ని తీసుకెళ్తుంది కాబట్టి ఐదర్ ఆక్సిజన్ లేదా కార్బన్ డైఆక్సైడ్ని తీసుకెళ్తుంది కాబట్టి హిమోగ్లోబిన్ని రెస్పిరేటరీ పిగ్మెంట్ అంటారు ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్ మనకి బ్లడ్ పిగ్మెంట్ ఇలా చాలా ఆప్షన్స్ ఇస్తారు కన్ఫ్యూజ్ చేయడానికి కానీ హిమోగ్లోబిన్ అనేది రెస్పిరేటరీ పిగ్మెంట్ అది రెడ్ కలర్లో ఉంటుంది బికాస్ దాంట్లో ఐరన్ ఉంటుంది కాబట్టి హెన్స్ ద కలర్ అండ్ నేమ్ ఆఫ్ దీస్ సెల్స్ సో హిమోగ్లోబిన్ వల్లే దానికి రెడ్ కలర్ వచ్చింది ఆ సెల్స్కి పేరు వచ్చింది ఎరిథ్రోసైట్స్ అనే పేరు కూడా హిమోగ్లోబిన్ వల్లే వచ్చింది ఎందుకంటే రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి సో హెల్తీ ఇండివిజువల్ హ్యాస్ అరౌండ్ 12 to 16 grams ఆఫ్ హిమోగ్లోబిన్ ఇన్ ఎవ్రీ 100 ml ఆఫ్ బ్లడ్ ఒక 100 ml ఆఫ్ బ్లడ్లో 12 to 16 grams ఆఫ్ హిమోగ్లోబిన్ ఉంటే అది నార్మల్ అనమాట మనకి క్వశ్చన్స్ ఎలా ఉంటుందంటే ఒక 1 liter ఆఫ్ బ్లడ్లో ఎంత హిమోగ్లోబిన్ ఉంటుంది అని వస్తుంది సో మనం 100కి ఎంత ఉందో గుర్తుపెట్టుకుంటే 1 లీటర్కి ఎంత ఉంటుందో గుర్తుపెట్టుకోవచ్చు అంటే అరౌండ్ 120 to 160 grams ఉంటుంది అదే మన టోటల్ బాడీ బ్లడ్లో ఎంత ఉంటుంది అని సో ఇలా మనం మల్టిప్లై చేసుకోవాలంతే ఫస్ట్ బేసిక్ పాయింట్ ఇస్తాడు క్వశ్చన్స్లో వచ్చి మ్యాథమెటికల్గా దీనికి మించి ఎంత ఉంటుంది అని అడుగుతాడు సో దీస్ మాలిక్యూల్స్ ప్లే సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ రెస్పిరేటరీ గ్యాసెస్ సో ఇక్కడ ఇదే పాయింట్ ఇచ్చాడు ఆ పాయింట్ని మనం రెస్పిరేటరీ పిగ్మెంట్గా కన్వర్ట్ చేసుకోవాలంతే సో దట్స్ వై ఇట్ వి కాల్ ఇట్ యాజ్ రెస్పిరేటరీ పిగ్మెంట్
RBC has an average lifespan of 120 days. మనకి ఆర్బిసి కి ఆన్ అన్ యావరేజ్ మనకి 120 డేస్ లైఫ్ స్పాన్. 120 డేస్ అయిపోయాక ఏమవుతుందంటే అవి సర్క్యులేషన్ లో ఉండేటప్పుడు స్ప్లీన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే అవి వాటి సెల్ మెంబ్రెయిన్ బస్ట్ అయిపోయి చచ్చిపోతాయి. సో దాన్నే కాబట్టి స్ప్లీన్ ని గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బిసి అన్నాం. స్ప్లీన్ కుండా ఇంకో పేరు ఇది గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బిసి. సో ఇది ఎరిథ్రోసైట్స్ గురించి. అవి ఎక్కడ పుడతాయి, ఎన్ని ఉంటాయి, దాంట్లో ఏమేమి కంటెంట్స్ ఉంటుంది, దాని షేప్ ఏంటి. సో యాక్చువల్లీ ఎందుకు అది బైకాన్కేవ్ షేప్ లో ఉంటుంది అంటే అది ఎక్కువ ఇప్పుడు ఒక బౌల్ లాగా ఉంటుంది. బైకాన్కేవ్ షేప్ అంటే రెండు బౌల్స్ ని అటు ఇటు పెడితే ఎట్లుంటుంది అంటే అలానే ఉంటుంది. ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ని ఎక్కువ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకెళ్ళొచ్చు కాబట్టి అది ఆ షేప్ లో ఉంటుంది. సో కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే దీంట్లో ఎండోప్లాస్మిక్ రెటికులం ఉంటుందా అని అడుగుతారు. యాక్చువల్లీ దీంట్లో ఎండోప్లాస్మిక్ రెటికులం ఉండదు. దీంట్లో మైటోకాండ్రియా ఉంటుందా అంటే మైటోకాండ్రియా ఉంటాయి. సో ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలంటే మనకి మైటోకాండ్రియా కావాలి కదా. మైటోకాండ్రియా న్యూక్లియస్ లేకుండా కూడా ఎలా సర్వైవ్ అవుతుంది అంటే మైటోకాండ్రియాకే ఓన్ డిఎన్ఏ రైబోజోమ్స్ ఉంటాయి. సో కాబట్టి మైటోకాండ్రియా సర్వైవ్ అవ్వగలదు. తర్వాత ల్యూకోసైట్స్. ల్యూకోసైట్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ వైట్ బ్లడ్ సెల్స్. ఎందుకు ఇది వైట్ కలర్ అంటే దీంట్లో హిమోగ్లోబిన్ లేదు కాబట్టి. అండ్ వీటిలో న్యూక్లియస్ ఖచ్చితంగా ఉంటుంది. దెర్ ఆర్ కలర్లెస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ హిమోగ్లోబిన్. దే ఆర్ న్యూక్లియేటెడ్. వాటిలో న్యూక్లియస్ ఉంటుంది అండ్ ఆర్ రిలేటివ్లీ లెస్సర్ ఇన్ నెంబర్. తక్కువ ఉంటుంది కంపేర్ చే అన్నిటితో కంపేర్ చేసుకుంటే. ఆర్బిసి డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్తో కంపేర్ చేసుకుంటే మనకి డబ్ల్యూబీసీ చాలా తక్కువ కౌంట్ ఉంటుంది. సో ఎంతంటే 6000 to 8000 క్యూబిక్ పర్ క్యూబిక్ మిల్లీమీటర్. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇది చాలా తక్కువ కౌంట్ ఉంటుంది కాబట్టి. అండ్ ల్యూకోసైట్స్ ఆర్ వెరీ షార్ట్ లివ్డ్. దీనికి ఇన్ని రోజులు అని చెప్పలేము కరెక్ట్గా, కానీ ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం త్వర త్వరగా చచ్చిపోతూ ఉంటాయి. అవి చాలా షార్ట్ లివ్డ్. ఇవి వాటిల్లో రెండు మెయిన్ కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి గ్రాన్యులోసైట్స్, ఇంకొకటి ఏ గ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్ అంటే మనకి సైటోప్లాజం, దాని ఒక సెల్లో గ్రాన్యూల్స్ ఒక చిన్న పొడి లాంటి పదార్థం కనిపిస్తుంది, దాన్ని గ్రాన్యులోసైట్స్ అంటాం. ఇంకా ఏ గ్రాన్యులోసైట్స్ అంటే ఆ సెల్స్ లో అసలు ఆ గ్రాన్యూల్స్ ఏమీ కనిపించవు. సో మనకి రెండే రెండు ఉన్నాయి ఇప్పుడు, ఒకటి గ్రాన్యులోసైట్స్, ఇంకొకటి ఏ గ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్ లోకి వచ్చేసరికి మూడు రకాలు, లింఫ్ న్యూట్రోఫిల్స్, ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, ఇలా మూడు ఉంటాయి. ఈ మూడింటికి ఇలా పేర్లు ఎందుకు పెట్టారు అంటే ఈ సెల్స్ ని ఆ సబ్స్టెన్స్ లో వేసినప్పుడు అవి రోజీ రెడ్ కలర్ లోకి మారుతాయి. ఇప్పుడు న్యూట్రోఫిల్స్ ఉన్నాయి, న్యూట్రోఫిల్స్ న్యూట్రల్ సబ్స్టెన్స్ కి అట్రాక్ట్ అయ్యి ఆ కలర్ రోజీ రెడ్ కలర్ లోకి వచ్చాయి. తర్వాత ఇసినోఫిల్స్, ఇసినోఫిల్స్ కూడా మనకి ఫస్ట్ ఇసినోఫిల్స్ రోజీ రెడ్ కలర్, ఇసినో అంటే రోజీ రెడ్ అని అర్థం. న్యూట్రోఫిల్స్ వచ్చి ఆ సెల్స్ కి ఆ సబ్స్టెన్స్ కి రియాక్ట్ అయ్యి న్యూట్రల్ సబ్స్టెన్స్ కి రియాక్ట్ అయ్యి అది పిగ్మెంటెడ్ గా కనిపిస్తుంది. మళ్ళీ ఇసినోఫిల్స్ వచ్చి ఆ యాసిడ్ సబ్స్టెన్స్ కి రియాక్ట్ అయ్యి రోజీ రెడ్ కలర్ లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మళ్ళీ బేసోఫిల్స్ వచ్చి బేస్ సొల్యూషన్ కి రియాక్ట్ అయ్యి మనకి సెల్స్ గ్రాన్యూల్స్ కనిపించి కలర్ మారుతుంది. సో ఒక్కొక్కటి అలా ఆ సబ్స్టెన్స్ కి రియాక్ట్ అయ్యాయి కాబట్టి వాటికి ఆ పేర్లు పెట్టారు. న్యూట్రోఫిల్స్ అంటే న్యూట్రల్ సబ్స్టెన్స్ కి రియాక్ట్ అయింది, ఎసిడోఫిల్స్ వచ్చి ఇసినోఫిల్స్ వచ్చి యాసిడ్స్ కి రియాక్ట్ అయ్యాయి, బేసోఫిల్స్ కి వచ్చి బేస్ కి రియాక్ట్ అయింది. వీటినే గ్రాన్యులోసైట్స్ అంటాం. వీటిల్లో కంపల్సరీ న్యూక్లియస్ ఉంటుంది. తర్వాత ఏ గ్రాన్యులోసైట్స్ అంటే వీటిల్లో గ్రాన్యూల్స్ కనిపించవు. సో వీటిల్లో కూడా రెండు రకాల సెల్స్ ఉంటాయి, ఒకటి మోనోసైట్స్, ఇంకొకటి లింఫోసైట్స్. ఇవి రెండు డిఫెన్స్ మెకానిజం కి కూడా హెల్ప్ అవుతుంది. సో మళ్ళీ లింఫోసైట్స్ లో కూడా రెండు రకాల లింఫోసైట్స్ ఉన్నాయి, ఒకటి బి లింఫోసైట్స్, ఇంకొకటి టీ లింఫోసైట్స్. బి లింఫోసైట్ అంటే బోన్ మ్యారో లింఫోసైట్స్, టీ లింఫోసైట్ అంటే థైమస్ లింఫోసైట్స్. బోన్ మ్యారో లింఫోసైట్ అంటే ఏంటంటే మనకి ఈ లింఫోసైట్స్ బోన్ మ్యారోలో యాక్టివేట్ అవుతాయి. తర్వాత థైమస్ లింఫోసైట్ అంటే థైమస్ లో ప్రొడ్యూస్ అవ్వవు. ఏ లింఫోసైట్ ప్రొడ్యూస్ అవ్వాలన్నా బోన్ మ్యారోనే, బోన్ మ్యారో నుంచి వచ్చి థైమస్ దగ్గరికి వెళ్ళి అక్కడ యాక్టివేట్ అవుతాయి కాబట్టి వాటికి టీ లింఫోసైట్స్ అని పేరు పెట్టాం. సో వీ హ్యావ్ టూ మెయిన్ కేటగిరీస్ ఆఫ్ డబ్ల్యూబిసి, దట్ ఈస్ గ్రాన్యులోసైట్స్ అండ్ ఏ గ్రాన్యులోసైట్స్. సో నేను చెప్పింది మళ్ళీ ఇక్కడ అదే ఉంటుంది, న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్, బేసోఫిల్స్, ఇవి త్రీ టైప్స్ ఆఫ్ గ్రాన్యులోసైట్స్. ఎందుకంటే వీటి సైటోప్లాజం లో గ్రాన్యూల్స్ ఉంటాయి కాబట్టి వాటికి పేరు పెట్టారు. ఇంకా లింఫోసైట్స్, ఇంకా మోనోసైట్స్ కి వచ్చేసరికి వీటిని ఏ గ్రాన్యులోసైట్స్ అంటాం, ఎందుకంటే వీటిలో ఎలాంటి గ్రాన్యూల్స్ కనిపించవు.
సో న్యూట్రోఫిల్స్ ఆర్ మోస్ట్ అబండెంట్ ఉన్న అన్ని సెల్స్ లోకి న్యూట్రోఫిల్స్ ఎక్కువ ఉంటాయి ఎంత అంటే అరౌండ్ 60-65% ఉంటుంది న్యూట్రోఫిల్స్ సో జస్ట్ గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకో చెప్తే ఎలాగంటే మనకి న్యూట్రల్ సబ్స్టెన్స్ ఎక్కువ ఉండాలి కాబట్టి బఫరింగ్ ఏజెంట్గా హెల్ప్ అవ్వాలి కాబట్టి న్యూట్రోఫిల్స్ ఎక్కువ ఉన్నాయని గుర్తుపెట్టుకో అరౌండ్ 60-65% న్యూట్రోఫిల్సే ఉంటాయి అండ్ ఆఫ్ ద టోటల్ డబ్ల్యూబీసీ ఇంకా బేసోఫిల్స్కి వచ్చేసరికి చాలా తక్కువ ఉంటుంది 0.5-1% న్యూట్రల్ ఏమో ఎక్కువ ఉంటుంది బేసోఫిల్స్ ఏమో తక్కువ ఉంటుంది ఇంకా మనకి న్యూట్రోఫిల్స్ అండ్ మోనోసైట్స్ ఇవన్నీ 6-8% ఆక్యుపై చేస్తాయి ఆర్ ఫాగోసైటిక్ సెల్స్ విచ్ డిస్ట్రాయ్స్ ద ఫారిన్ ఆర్గానిజమ్స్ దట్ ఎంటర్ ఇన్ టు ద బాడీ మన బాడీలోకి ఎంటర్ అయిన ఫారిన్ ఆర్గానిజమ్స్ నీవి చంపేస్తాయి బేసోఫిల్ సెక్రీట్ హిస్టమైన్ హిస్టమైన్ సిరటోనిన్ హెపారిన్ ఎక్సెట్రా యాక్చువల్లీ ఈ హిస్టమైన్ దేనికంటే మనకి ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ని స్టార్ట్ చేస్తుంది ఎక్కడనే మనకు ఒక దెబ్బ తగిలింది లేదా ఏదైనా కట్ జరిగింది అప్పుడు అక్కడ ఫాస్ట్గా బేసోఫిల్స్ రియాక్ట్ అయిపోతాయి రియాక్ట్ అయిపోయి అక్కడ హిస్టమైన్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఆ హిస్టమైన్ ఏం చేస్తుంది అంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ రియాక్షన్ని స్టార్ట్ చేస్తుంది ఇన్ఫ్లమేషన్ అంటే మనకు అక్కడ రెడ్గా అవుతుంది టచ్ చేసినప్పుడు పెయిన్ వస్తుంది హాట్గా ఉంటుంది సో ఇలాంటి చేంజెస్ అన్నీ కనిపిస్తాయి సెరటోనిన్ కూడా అంతే ఇన్ఫ్లమేషన్ హెపారిన్ హెపారిన్ వచ్చి బ్లడ్ని క్లాట్ చేస్తుంది సో బ్లడ్ ఫర్దర్గా బయటికి లీక్ అవ్వకుండా ఈ మూడు హెల్ప్ అవుతుంది అండ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ సో బేసోఫిల్స్ మేజర్గా మనకి ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్కి హెల్ప్ అవుతుంది బేసోఫిల్స్ ఎక్కువ తక్కువ కంటెంట్ ఉంటుంది 0.5-1% ఉంటుంది దాని తర్వాత ఇసినోఫిల్స్ ఇసినోఫిల్స్ వచ్చి ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది ఈ పిక్చర్ లో ఫార్మడ్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే క్లియర్ గా ఇచ్చారు సో ఆర్బిసి ఇప్పుడు మనం సరే ఈ బేసోఫిల్స్ గురించి న్యూ ఎసినోఫిల్స్ గురించి కంప్లీట్ చేసి తర్వాత చూపిస్తాను ఈ డయాగ్రామ్ మనకి ఇసినోఫీలియా అంటారు ఇసినోఫీలియా అంటే మనకి ఆస్త్మా లాంటిది అది కూడా మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ ఇసినోఫిల్స్ కౌంట్ పెరిగిపోతుంది కాబట్టి దాన్ని ఇసినోఫీలియా అంటాం కాబట్టి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఆ ఇసినోఫిల్ కౌంట్ చూస్తారు ఆ ఇసినోఫిల్ కౌంట్ నార్మల్ కంటే ఎక్కువ ఉంటే ఆ పర్సన్కి సమ్ ఇన్ఫెక్షన్ ఉంది అని సో ఇసినోఫిల్స్ మేజర్గా వచ్చి అలర్జిక్ రియాక్షన్స్కి హెల్ప్ అవుతుంది సో అంటే బాడీలో ఏదైనా సెట్ అవ్వకపోతే ఎక్కువ ఇసినోఫిల్స్ పెరిగి ఆ సబ్స్టెన్స్ని తీసేయడానికే చూస్తుంది అంటే మనకి కొన్ని మెటల్స్ పడవు బాడీ మీద అలాగనే కొన్ని కొన్ని రకాలైన ఫుడ్స్ పడవు అలాంటప్పుడు ఎక్కువ బాడీలో ఎక్కువ ఇసినోఫిల్ కౌంట్ పెరిగిపోతూ ఉంటుంది ఇసినోఫిల్స్ వచ్చి మేజర్గా అలర్జిక్ రియాక్షన్స్కి ఇంకొకటి బేసోఫిల్స్ వచ్చి ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ కని గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఆర్బిసి ఇలా ఉంటుంది రెడ్ కలర్ సో ఆర్బిసి యొక్క సైజ్ చిన్నదే వెన్ కంపేర్డ్ టు డబ్ల్యూబిసి కాబట్టి మనకి సైజ్ కూడా చూసుకోవాలి డయాగ్రామ్స్ కూడా బేస్డ్ ఆన్ ద సైజ్ అన్నిటినీ రిమైండ్ చేసుకోవాలి ఎలాగంటే అలా రా గీయకూడదు అనుకుంట సో ఇది ఆర్బిసి అన్నిటికంటే చిన్న సెల్స్ వచ్చి ప్లేట్లెట్స్ దాని తర్వాత ప్లేట్లెట్స్ వచ్చి బ్లడ్ క్లాటింగ్కి తర్వాత ఇసినోఫిల్స్ బేసోఫిల్స్ న్యూట్రోఫిల్స్ సో ఈ మూడు కూడా గ్రాన్యులోసైట్స్ సో ఈ పిక్చర్లో చూసినట్టయితే మనకి గ్రాన్యూల్స్ కనిపిస్తుంది యాక్చువల్లీ ఈ న్యూక్లియస్ కూడా లోబ్యులర్ న్యూక్లియస్ అంటాం అంటే ఈ న్యూక్లియస్ లోబ్స్ లాగా ఉంటుంది కాబట్టి తర్వాత ఇవి మోనోసైట్స్ మోనోసైట్స్లో వచ్చి కిడ్నీ షేప్డ్ న్యూక్లియస్ ఉంటుంది తర్వాత లింఫోసైట్స్ మనకి టీ లింఫోసైట్ థైమస్ యాక్టివేటెడ్ లింఫోసైట్ ఉంటుంది బి లింఫోసైట్స్ బోన్ మ్యారో యాక్టివేటెడ్ లింఫోసైట్స్ సో ఇవి రెండు ఇవి కూడా ఇమ్యూనిటీకి చాలా బాగా హెల్ప్ అవుతాయి
Okay, next. Lymphocytes are around 20 to 25% are major. Ekkuga lymphocytes kuda untayi maniki. Kani chala ekkuga kanipinchedemo neutrophils. So B lymphocytes inka T lymphocytes. Both inka B lymphocytes and T lymphocytes main ga vaati yokka responsibility immune responses to the body. తర్వాత ఫైనల్ గా ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్ ని మనకి ఇంకో పేరు ఏంటంటే థ్రాంబోసైట్స్. థ్రాంబో అంటే బ్లడ్ క్లాట్. సో బ్లడ్ క్లాట్ కి హెల్ప్ అయ్యే సెల్స్ కాబట్టి వాటిని థ్రాంబోసైట్స్ అంటాం. సో ఆర్ నథింగ్ బట్ సెల్యులర్ ఫ్రేగ్మెంట్స్. అవి చూడడానికి చిన్న చిన్న ప్లేట్స్ లాగా ఉంటాయి కాబట్టి వాటికి ప్లేట్లెట్స్ అని పేరు పెట్టాం. ఇవి ద స్మాలెస్ట్ బ్లడ్ సెల్ ఏది అంటే ప్లేట్లెట్స్. సో ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ మెగా క్యారియోసైట్స్. మనకి బోన్ మ్యారోలో ఉండే కొన్ని స్పెషల్ టైప్ ఆఫ్ సెల్స్ దాన్ని మెగా క్యారియోసైట్స్ అంటాం. ఆ సెల్స్ లో న్యూక్లియస్ పెద్దదిగా ఉంటుంది. ఆ పెద్దగా ఉండే న్యూక్లియస్ లో ఉండే సెల్స్ లో నుంచే ఈ ప్లేట్లెట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో అరౌండ్ ఇవి వచ్చి నార్మల్ గా 150,000 దగ్గర నుంచి 350,000 ప్లేట్లెట్స్ ఉంటాయి పర్ క్యూబిక్ మిల్లీమీటర్. మే ఎక్కువగా ఉండేది ఆర్బిసి. దాని తర్వాత ప్లేస్ ఆక్యుపై చేసేది వచ్చి మనకి ప్లేట్లెట్స్. దాని తర్వాతది డబ్ల్యూబిసి. డబ్ల్యూబిసి చాలా చాలా తక్కువ. సో ప్లేట్లెట్స్ కెన్ రిలీజ్ ఇన్ టు ఎ వెరైటీ ఆఫ్ సబ్స్టెన్సెస్ మోస్ట్ ఆఫ్ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ clotting or coagulation of the blood. Manaki major ga clotting and coagulation thrombocytes. So a reduction in their number can lead to clotting disorders. So ee number ga tagithe manaki blood anedi clot avvadu, chaala time teeskuntundi. And inka which will lead to excessive loss of blood from the body. Manaki body lo nunchi chaala blood loss aipothundi. Manaku condition undi dane hemophilia antam. Idi actually genetic disorder. So ee condition unde vallaki క్లాటింగ్ టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే బ్లడ్ క్లాట్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. అరౌండ్ 10 మినిట్స్ దాకా పడుతుంది. ఈ లోపల మనకి చాలా బ్లడ్ లాస్ అయిపోతుంది. నార్మల్గా అరౌండ్ మనకి క్లాటింగ్ టైం ఒక 3 మినిట్స్ ఉంటుంది. సో దీన్ని ఎలా టెస్ట్ చేస్తారంటే క్లాటింగ్ టైంని కూడా మనకు ఒక చిన్న స్ట్రిప్పర్ ఉంటుంది, వైట్ కలర్ పేపర్. ఆ స్ట్రిప్పర్ని తీసుకుంటారు. తీసుకొని మనల్ని జస్ట్ పింక్ చేసి బ్లడ్ అనేది దాని మీద అంటిస్తూ ఉంటారు. నీకు ఒక పాయింట్లో బ్లడ్ మార్కింగ్ కనపడదు ఆ పేపర్ మీద. ఆ టైం నోట్ చేసుకుంటారు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ నీకు బ్లడ్ మార్కింగ్ కనపడట్లేదు. సో అది మన యొక్క క్లాటింగ్ టైం అన్నమాట. అలా టెస్ట్ చేస్తారు క్లాటింగ్ టైం. సో ఇది ఫార్మడ్ ఎలిమెంట్స్ యొక్క స్టోరీ. ఓకే, సో నెక్స్ట్ బ్లడ్ గ్రూప్స్. సో బ్లడ్ గ్రూప్స్ దగ్గరికి వచ్చేసరికి జ్యోతి బ్లడ్ గ్రూప్స్ కూడా చెప్పమంటావా ఈరోజు? హలో జ్యోతి, చెప్పండి. బ్లడ్ గ్రూప్స్ వరకు చెప్తాను, నువ్వు అక్కడ దాకా రివైజ్ చేసుకో ఒకసారి. ఓకే ఓకే. సో ఓకే, బ్లడ్ గ్రూప్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే ప్రీవియస్ గా మనకి పర్సన్ నుంచి బ్లడ్ లాస్ అయిపోతే దాన్ని బ్లడ్ ఎక్కించాలని అనుకునేవాళ్ళు. కానీ ఆ బ్లడ్ ని ఎలా ఎక్కించేవాళ్ళు అంటే మనకి యానిమల్స్ లో నుంచి బ్లడ్ హ్యూమన్స్ కి ఎక్కించేవాళ్ళు. అప్పుడు హ్యూమన్స్ చచ్చిపోయేవాళ్ళు. సో దీనికి అర్థమయ్యేది కాదు ఎలా బ్లడ్ ఎందుకు చనిపోతున్నారు. సరే దాని తర్వాత మనుషుల్లో నుంచి మనుషులకే బ్లడ్ ఎక్కించేవాళ్ళు, అయినా మనుషులు చచ్చిపోయారు. కొన్ని కేసెస్ లో బతికేవాళ్ళు, కొన్ని కేసెస్ లో చనిపోయేవాళ్ళు. ఇలా జరుగుతున్నప్పుడు కార్ల్ లాండ్స్టైనర్ అనే ఒక అతను అసలు ఎందుకు బ్లడ్ కూడా ఒక మ్యాచింగ్ కావాలి అనే దాన్ని కనిపెట్టాడు. ఇది ఎలా కనిపెట్టాడు అంటే ఒకటి యాంటీజెన్, ఇంకొకటి యాంటీబాడీ. ఒక బ్లడ్ ని ఇంకొక మనిషికి ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే ఈ రెండు మ్యాచ్ అవ్వాలి. యాంటీజెన్స్ అంటే ఏంటంటే ఇవి ఒక ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్ మనకి ఆర్బీసీ మీద ఉంటుంది. అన్ని యాంటీజెన్స్ ఆర్బీసీ మీదే ఉంటుంది. తర్వాత యాంటీబాడీస్, యాంటీబాడీస్ వచ్చి ప్లాస్మాలో ఉంటుంది. సో ఇప్పుడు మనకి బ్లడ్ గ్రూప్స్ అర్థం అవ్వాలంటే బ్లడ్ లో ఏమేమి కంటెంట్స్ ఉంటాయో క్లియర్ గా అర్థం అవ్వాలి ఫస్ట్. సో యాంటీజెన్స్ వచ్చి ప్లాస్మాలో ఉంటుంది, సారీ యాంటీజెన్స్ వచ్చి ఆర్బీసీ మీద ఉంటుంది, యాంటీబాడీస్ వచ్చి ప్లాస్మాలో ఉంటుంది. ప్లాస్మాలో యాంటీబాడీస్ ఎలా ఉంటాయి అంటే ప్లాస్మాలో యాంటీబాడీస్ వచ్చి ఇందాక మనం గ్లోబ్యులిన్స్ అని చదువుకున్నాం కదా, ఇమ్యునోగ్లోబ్యులిన్స్. సో ఇమ్యునోగ్లోబ్యులిన్స్ ఆర్ నథింగ్ బట్ యాంటీబాడీస్ అనమాట. సో మనకి ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్కి వచ్చేసరికి మనకి రెండే రెండు యాంటీజెన్స్ బేస్ చేసుకుని ఉంటుంది. ఒకటి ఏ యాంటీజెన్, ఇంకొకటి బి యాంటీజెన్. తర్వాత రెండే రెండు యాంటీబాడీస్, ఒకటి ఏ యాంటీబాడీ, ఇంకొకటి బి యాంటీబాడీ. ఈ రెండు యాంటీజెన్స్, ఈ రెండు యాంటీబాడీస్ ని బేస్ చేసుకొని మనలో 4 బ్లడ్ గ్రూప్స్ గా డివైడ్ చేశాం. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీసీ మీద ఏ యాంటీజెన్ ఉంది అంటే అది ఏ బ్లడ్ గ్రూప్.
ఆర్బీసీ మీద ఏ సారీ బి యాంటీజెన్ ఉంటే అది బి బ్లడ్ గ్రూప్, ఆర్బీసీ మీద రెండు యాంటీజెన్స్ ఉన్నాయంటే ఏ ఇంకా బి ఉన్నాయి అంటే వాళ్ళు ఏబి బ్లడ్ గ్రూప్, ఇంకా ఆర్బీసీ మీద అసలు యాంటీజెన్సే లేవు అంటే అవి ఓ బ్లడ్ గ్రూప్. మన బ్లడ్ గ్రూపింగ్ నేమింగ్ కూడా యాంటీజెన్ ని బేస్ చేసుకునే ఉంటుంది, యాంటీబాడీని కాదు. సో యాంటీజెన్ ఏ, యాంటీజెన్ బి, యాంటీజెన్ ఏ అండ్ బి, లేదా ఇంకే యాంటీజెన్స్ లేకపోవడం. సో ఏ బ్లడ్ గ్రూప్, బి బ్లడ్ గ్రూప్, ఏబి బ్లడ్ గ్రూప్ అండ్ ఓ బ్లడ్ గ్రూప్. సో నెక్స్ట్ యాంటీబాడీస్. యాంటీబాడీస్ ఏంటంటే మనకి ఏ యాంటీజెన్ ఉన్నప్పుడు బి సారీ ఏ యాంటీబాడీ ఉండకూడదు. ఆ రెండు రియాక్షన్ జరిగి మనకి అగ్లూటినేషన్ రియాక్షన్ జరిగిపోతుంది. సో ఆ రియాక్షన్ జరగకుండా ఉండాలంటే వేరే యాంటీబాడీ ఉండాలి, అదే బి యాంటీబాడీ. ఏ యాంటీజెన్ ఉన్నప్పుడు బి యాంటీబాడీ ఉంటుంది, బి యాంటీజెన్ ఉన్నప్పుడు ఏ యాంటీబాడీ ఉంటుంది. అలాగే ఏబి యాంటీజెన్ ఉన్నప్పుడు అసలు ఏ యాంటీబాడీస్ ఉండవు ప్లాస్మాలో. మళ్ళీ అసలు ఏ యాంటీజెన్ లేకపోతే రెండు యాంటీబాడీస్ ప్లాస్మాలో ఉంటుంది. సో ఇదే బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్. సో ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్. సో ఇప్పుడు ఏబిఓ చూస్తే, యాజ్ యు నో ద బ్లడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ డిఫర్ ఇన్ సర్టెన్ ఆస్పెక్ట్స్. సో మనకి హ్యూమన్ బ్లడ్ బ్లడ్ ఒకటే కానీ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన బ్లడ్ ఉంటుంది. అది దేన్ని బేస్ చేసుకొని అంటే బేస్డ్ ఆన్ ద బ్లడ్ గ్రూపింగ్. దో ఇట్ ఈస్ అపియర్స్ టు ద సిమిలర్, కనిపించడానికి ఒకేలా ఉంటుంది, అందరిలో ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్, ప్లాస్మా ఉంటాయి, కానీ బ్లడ్ డిఫరెంట్. సో వేరియస్ టైప్ ఆఫ్ గ్రూపింగ్ ఆఫ్ బ్లడ్ హ్యాస్ బీన్ డన్. సో వాటిల్లో మనం రెగ్యులర్గా వాడే గ్రూపింగ్ సిస్టమ్స్ వచ్చి ఒకటి ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్, ఇంకొకటి ఆర్హెచ్ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్. సో ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్, ఆర్హెచ్ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్ మనకి ఎక్కువగా వాడేది. మనకి అరౌండ్ 36 బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. సో మనకి బాగా తెలిసింది బాంబే బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్. సో అదేంటంటే అది కోట్లల్లో ఒకరికి ఉంటుంది, అది ఫస్ట్ బాంబేలో కనుక్కున్నారు కాబట్టి దానికి ఆ పేరు పెట్టారు. ఇంకొకటి ఉంది, అది కూడా కొంచెం వాడతారు పాపులర్గానే, ఎంఎన్ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ అని. అది ఎంఎండ్ ఎన్ అనేది మనకి మామూలుగా ఏబిఓ ఇలా ఆల్ఫాబెట్స్ అన్ని వాడేసాం కాబట్టి ఎంఎండ్ ఎన్ అని వాడారు అక్కడ. కానీ చాలా హ్యూజ్ 99% మనం వాడేది ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్, ఇంకా ఆర్హెచ్. సో ఇంకా కూడా ఇలా ఇచ్చినా కానీ బ్లడ్ మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు వేరే ఇంకే సిస్టమ్ మ్యాచ్ అవుతుంది అని కనుక్కుంటారు లేదా చూస్తారు. సో ద వేరియస్ టైప్ ఆఫ్ గ్రూపింగ్ ఆఫ్ బ్లడ్ హ్యాస్ బీన్ డన్. సో వాటిల్లో మనకి బాగా పాపులర్ ఈ రెండు. సో ఆర్ వైడ్లీ యూస్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, వరల్డ్ మొత్తం ఇదే వాడుతుంది. సో ఫస్ట్ ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్. సో ఇందాక నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అర్థమైతే ఇప్పుడు ఈ థియరీ చాలా ఈజీగా ఉంటుంది. సో ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రెసెన్స్ ఆర్ అబ్సెన్స్ ఆఫ్ టూ సర్ఫేస్ యాంటీజెన్స్. సో కెమికల్స్ దట్ కెన్ ఇండ్యూస్ ద ఇమ్యూన్ రెస్పాన్స్. యాంటీజెన్స్ అంటే ఏది ఇమ్యూన్ రెస్పాన్స్ని స్టార్ట్ చేయగలదు అని. ఆన్ ఆర్బీసీ, సో ఆర్బీసీ మీదే ఉంటుంది, అది రెండే రెండు, ఒకటి ఏ ఇంకోటి బి. సిమిలర్లీ ద ప్లాస్మా హ్యావ్ డిఫరెంట్ ఇండివిజువల్స్ కంటెయిన్ టూ న్యాచురల్ యాంటీబాడీస్. సో ప్రోటీన్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ రెస్పాన్స్ టు ద యాంటీజెన్స్. సో యాంటీజెన్స్ ఉండడం వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఇంకొక ప్రోటీనే నథింగ్ బట్ యాంటీబాడీ. సో ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ యాంటీజెన్స్ అండ్ యాంటీబాడీస్ ఇన్ ద ఫోర్ గ్రూప్స్ ఆఫ్ ద బ్లడ్, ఏబి ఏబి అండ్ ఓ. సో యూ ప్రాబబ్లీ నో దట్ డ్యూరింగ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, ట్రాన్స్ఫ్యూజన్ అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి బ్లడ్ ఇచ్చేటప్పుడు, సో ఓన్లీ ఎనీ బ్లడ్ కెన్ నాట్ బి యూస్డ్, ఏ బ్లడ్ అంటే ఆ బ్లడ్ వాడలేము. సో బ్లడ్ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ద బ్లడ్ ఆఫ్ ద డోనర్ హ్యాస్ బీన్ కేర్ఫుల్లీ మ్యాచ్డ్. మనం తీసుకునే వాళ్ళ బ్లడ్ ఇచ్చే వాళ్ళ బ్లడ్ గ్రూపింగ్ చేసి అది మ్యాచ్ అయితేనే వాళ్ళకి ట్రాన్స్ఫ్యూజన్ చేయాలి విత్ ద బ్లడ్ ఆఫ్ ద రిసిపియంట్ బిఫోర్ ఎనీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ టు అవాయిడ్ సివియర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ క్లంపింగ్, డిస్ట్రక్షన్ ఆఫ్ ఆర్బీసీ. మనకి హీమోలైటిక్ అనీమియా వస్తుంది, అలా బ్లడ్ ఇస్తే ఏ గ్రూప్ పడితే ఆ గ్రూప్ ఇస్తే ఆర్బీసీ చచ్చిపోయి మనిషి ఇమీడియట్గా చనిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ద డోనార్ కంపాటబిలిటీ, సో ఈ టేబుల్లో ఇచ్చారు మనం క్లియర్గా అర్థం అవడానికి. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఫోర్ బ్లడ్ గ్రూప్స్ ఇచ్చారు, ఏబి అండ్ ఓ. సో ఇక్కడ యాంటీజెన్స్ చూసినట్టయితే మనకి ఏ బ్లడ్ గ్రూప్లో ఏ యాంటీజెన్ ఉంటుంది, బీలో బి, ఏబిలో ఏ అండ్ బి, ఓలో అసలు ఏ యాంటీజెన్స్ ఉండవు. సో ఎప్పుడు ఏ యాంటీజెన్ ఉన్నప్పుడు ఏ యాంటీబాడీ ఉండకూడదు, ఎందుకంటే ఆ రెండు రియాక్షన్ జరుగుతాయి కాబట్టి దానికి ఆపోజిట్ అయిన యాంటీబాడీస్ ఉంటుంది. సో యాంటీబాడీ బి ఇక్కడ, యాంటీబాడీ ఏ ఇక్కడ, అసలు ఏ యాంటీబాడీస్ ఉండవు, ఇక్కడేమో రెండు ఉంటాయి. సో వీళ్ళకి ఎవరు డొనేట్ చేయొచ్చు అంటే ఏ డొనేట్ చేయ, దేనికి ఆ బ్లడ్ గ్రూప్ డొనేట్ చేసేయచ్చు, ఏకి ఏ చేయొచ్చు, బికి బి చేయొచ్చు, ఏబికి ఏబి, ఇంకా ఏ అండ్ బి రెండు చేయొచ్చు. తర్వాత
దీనికి వచ్చేసరికి ఓకి ఓనే చేయాలి సో ఎందుకంటే మిగతా బ్లడ్ గ్రూప్స్ అన్నిట్లో యాంటీజెన్స్ ఉంటాయి కాబట్టి ఆ యాంటీజెన్స్ కానీ వస్తే ఈ యాంటీబాడీస్తో రియాక్షన్ అవుతాయి కాబట్టి వేరే ఏ బ్లడ్ గ్రూప్ ఈ ఓకి సెట్ అవ్వదు తర్వాత ఓ ఎందుకు ఇవ్వచ్చు అంటే ఓలో ఎక్కడా నీకు యాంటీ సో యాంటీజెన్స్ ఉండవు కాబట్టి ఓన్లీ యాంటీబాడీసే ఉంటాయి కాబట్టి మిగతా వాటికన్నిటికీ కూడా ఓ బ్లడ్ గ్రూప్ని ఇవ్వచ్చు కాబట్టి ఓనీ యూనివర్సల్ డోనార్ అన్నారు ఎందుకంటే ఓలో ఎటువంటి యాంటీజెన్ ఉండదు కాబట్టి మనకి ఎటువంటి యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ జరగవు అని సో ఫ్రమ్ ద అబవ్ మెన్షన్ టేబుల్ సో ఇట్ ఈస్ ఎర్లీ ఎవిడెంట్ దట్ ద గ్రూప్ ఓ కెన్ బి డొనేటెడ్ టు ద పర్సన్ విత్ ఎనీ అదర్ గ్రూప్ ఎన్స్ ఓ బ్లడ్ గ్రూప్ ఇండివిజువల్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ డోనార్స్ ఇంకొకసారి కూడా చెప్తున్నాను ఎందుకు యూనివర్సల్ డోనార్స్ అంటే మనకి వాటిల్లో ఏ బ్లడ్ గ్రూప్ సారీ ఓలో వచ్చి యాంటీజెన్స్ ఉండవు కాబట్టి ఇంకా బీని ఏ బీని వచ్చి యూనివర్సల్ రెసిపియన్స్ అంటారు ఎవరి నుంచి అయినా బ్లడ్ని తీసుకోవచ్చు అది ఎందుకు ఏబి యూనివర్సల్ రెసిపియంట్ అంటే మనకి రెండు యాంటీజెన్స్ ఉంటాయి కాబట్టి అసలు ఏ యాంటీబాడీ ఉండదు కాబట్టి బ్లడ్లో మనం అన్ని బ్లడ్ గ్రూప్స్లో నుంచి బ్లడ్ని తీసుకోవచ్చు బ్లడ్ని ఇవ్వకూడదు ఎందుకంటే యాంటీజెన్స్ ఉంటుంది కాబట్టి సో ఇది ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్ గురించి జ్యోతి ఈరోజు ఇక్కడ వరకు ఒకసారి ఇంకొకసారి నువ్వు రివైజ్ చెయ్యి ఓకేనా ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పు జ్యోతి నో మ్యామ్ బ్లడ్ గ్రూపింగ్ అర్థమైంది కదా యాంటీజెన్ యాంటీబాడీ ఎస్ మ్యామ్ ఓకే అంటే క్వశ్చన్స్ చేసేటప్పుడు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది ఇప్పుడు కొంతవరకు 50% అర్థమవుతుంది మిగతా 50% మాత్రం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడే వస్తుంది ఓకే మ్యామ్ ఓకే జ్యోతి రేపు కూడా మోస్ట్లీ ఇదే టైంలో క్లాస్ తీసుకుంటాను ఓకే మ్యామ్ ఓకే జ్యోతి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు టెక్స్ట్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ బాయ్ బాయ్ జ్యోతి